కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేద మధ్యతరగతి వర్గాలకు కొండంత అండగా అందిస్తున్నాయన్నారు సాంస్కృతిక సారథి చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచులకు వివాహాలకు ఆర్థిక చేయూత్తునందించే బృహత్తర పథకాలు అమలు చేస్తున్నారన్నారు అంతేకాకుండా తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయమంటూ మొండికేయడంతో రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో రైతులు పండించిన పంటను సీఎం కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఎమ్మెల్యే రసమయ్యి పర్యటించారు గుగ్గిళ్ళ చీలాపూర్ పెరుకబండ గుండారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు అనంతరం కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు ఎనిమిది లక్షల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు పట్టుదలతో రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో సకాలంలోనే కేంద్ర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు రైతులు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలి ఎందుకనంటే ఇప్పుడు సకాలంలోనే బయట ఎవ్వరు కూడా దళారులను చూసి మోసపోకుండా వాటిని కొనుగోలు కేంద్రాలకి తీసుకొచ్చినట్టుంటే మరి ఏ రకానికి పంతొమ్మిది అరవై బి రకానికి పంతొమ్మిది వందల నలభై రేటు నిర్ణయించినారు కాబట్టి దీ కేంద్రాలను సద్వినియోగపరచుకోవాలి దాంతో పాటుగా వాళ్ళు పలు గ్రామాలలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి ద్వారా కూడా పలు చెక్కులను అందజేయడం జరిగింది